ఇచ్చిన నేనే ప్యాక్ చేస్తాను. మైక్ తీసుకుని మాట్లాడాలి డైరెక్ట్ మాట్లాడాలి మామూలు మాట్లాడేసి. ఓకే యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంటనే కూర్చున్న వెంటనే థియేటర్ ట్రైలర్ ప్లే చేయకముందు ఇలా ఒక థియేటర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి మనం థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసిన లాస్ట్ ఫిల్మ్ ఏంటబ్బా అనుకున్నాను. దెన్ ఇట్స్ అర్జున్ రెడ్డి అండ్ ఓ అవును కదా దాంతో అంటే ఒక సాలిడ్ సూపర్ సక్సెస్ ఆ ఫిల్మ్. సో థియేటర్కల్ ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది పర్లేదు మన ట్రాక్ రికార్డ్ ఇంటాక్ట్ ఉంది అనిపించింది. అండ్ శేష్ సచ్ టెర్రిఫిక్ పర్ఫార్మర్ అండ్ ఈరోజు దాకా ఐ డోంట్ థింక్ అంటే తనకి అంత క్రిటికలీ ఎక్లెయిమ్ వచ్చిన క్షణం లాంటి సినిమాలు చేసినా ఏ సినిమా చేసినా తన పర్ఫార్మెన్స్కి తగ్గ అప్రిసియేషన్ కానీ సినిమా కానీ ఇంకా రాలేదు అని అనుకుంటుండేవాడిని తను చూసినప్పుడల్లా. అండ్ ఎందుకు నాకు కూడా సారీ ద రైట్ ఫిల్మ్ అండ్ ద రైట్ టైం అనిపిస్తుంది తను తను వాట్ ద పొజిషన్ హీ డిజర్వ్స్ ఐ థింక్ హీ గెట్ విత్ కూడా సారీ. అండ్ మామూలుగా చాలా నాకు నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఎందుకంటే ఈ యాక్చువల్లీ బిగ్ బాస్ అయ్యేంతవరకు మీడియాకి అంటే జనరల్గా ఇలాంటి లాంచెస్ లేదంటే దేనికి ఐ థాట్ ఐ విల్ నాట్ అటెండ్ బట్ ఎప్పుడైతే స్టేజ్ ఫోన్ చేశాడో ఐ న్యూ ఐ హ్యాడ్ టు బీ హియర్ అట్ ఎనీ కాస్ట్. అండ్ అంటే తను కూడా తను జనరల్గా అంటే తను జెన్యున్గా కూడా వేరే సినిమాల గురించి కానీ ఏదైనా సరే తన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే చాలా పాజిటివ్ పర్సన్ అన్నిటిని మెచ్చుకుంటూ పొగుడుతూ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు రెస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ కూడా. అండ్ తన సినిమాకి అవసరమైనప్పుడు మేము లేకపోతే దానికి అర్థమే ఉండదు అనిపించింది. అండ్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసిన దాని గురించి మాట్లాడాలి అంటే అదిరిపోయింది ఒకసారి గూజ్ బంప్స్ వచ్చింది ఫస్ట్ చూసినప్పుడు. ప్రతి షాట్ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్టర్స్ కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని అన్నీ అంటే ఎవ్రీథింగ్ అంటే చాలాసార్లు మన వాళ్ళు ఒక ఏదైనా ఒక సినిమా చూస్తూ హాలీవుడ్ కానీ అలాంటి సినిమాలు చూస్తూ ఈ బడ్జెట్ మాకు ఇచ్చింటేనా అనేవాళ్ళు. బట్ గూఢచారి ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే సినిమా క్వాలిటీకి కావాల్సింది బడ్జెట్ కాదు క్లారిటీ అని. అండ్ ఐ థింక్ గూఢచారి టీమ్కి ఆన్ దట్ నోట్ ఎడిటర్ ఫెంటాస్టిక్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది థియేటర్కల్ ట్రైలర్. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఇప్పుడే లాంచ్ చేశాను కాబట్టి ఆన్లైన్ కూడా సూపర్ రెస్పాన్స్ ఉంటుంది థియేటర్కల్ ట్రైలర్ దాంట్లో డౌట్ లేదు. అండ్ ఓపెనింగ్స్ కూడా అడ్గిపోతాయి ఎందుకంటే ట్రైలర్లోనే వచ్చింది అగ్లీ ఇంట్రెస్ట్ వచ్చేసినట్టు అది సినిమా జనరల్గా మనం చూస్తే క్లైమాక్స్లో ఇంటర్వెల్లో ఫీల్ అయ్యే ఎమోషన్ థియేటర్కల్ ట్రైలర్తో ఫీల్ అవుతామంటే దాని అర్థం ఇంకా సినిమా ఎక్కడికెళ్తుందో ఊహించుకోవచ్చు. అండ్ ఆగస్ట్ 3rd ఇస్ ద రిలీజ్ డేట్ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ బిగ్గర్ స్క్రీన్ దాన్ ద ప్రీవియస్ థియేటర్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. డెఫినెట్గా ఇది నంబర్1 ట్రెండింగ్లో ఉంటుంది ఇంకా సేపట్లోనే. సో అందరూ ట్రైలర్ని మాత్రమే కాదు సినిమాని కూడా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని